Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Sir, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి ముందుగా శుభాభినందనలు. అన్న వస్తున్నాడు, నవరత్నాలు తెస్తున్నారంటూ ఆత్మీయ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు మీరు. అయితే 8 వరకు బాగానే ఉన్నాయి సార్, మద్యపాన నిషేధాన్ని మీరు ఎలా అమలు చేయబోతున్నారు, ఈ సవాల్ని ఎలా ఎదుర్కోబోతున్నారు? మద్యపాన నిషేధం సంబంధించి నేను వెరీ క్లియర్ గా చెప్తాను, గ్రాడ్యువల్ గా చేస్తాం, ఫేస్డ్ మానర్ లో చేస్తామని చెప్పిన దానికి కట్టుబడి ఒకటేసారి రెవెన్యూస్ పూర్తిగా తీసేయలేని పరిస్థితిలో ఉంటాం. కానీ రెవెన్యూస్ స్లోగా తగ్గిస్తాం. ఒక అవేర్నెస్ తీసుకొని రావాలి, మరో ఒక రీహాబ్ సెంటర్లను పెంచాలి, రెవెన్యూస్ గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ పోవాలి. ఇవి చేసుకుంటూ పోయి నెక్స్ట్ ఎలక్షన్ నాకు 2024లో నేను ఓట్లు అడిగే సమయానికి మాత్రం ఖచ్చితంగా మద్యాన్ని 5-స్టార్ హోటల్స్ మాత్రమే పరిమితం చేస్తూ చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతాను, అది మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. మేనిఫెస్టోలో కూడా కరెక్ట్గా ఇదే చెప్పాను. వచ్చిన వెంటనే ఒకే దఫాలో చేస్తానని చెప్పలేదు. మేనిఫెస్టోలో ఏదైతే చెప్పానో అది ఒక ఖురాన్లా భావిస్తాను, ఒక బైబిల్లా భావిస్తాను, ఒక భగవద్గీతలా భావిస్తాను. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశం కూడా తూచా తప్పకుండా ఎప్పుడెప్పుడు ఎలా చేస్తామని కూడా చాలా డీటెయిల్గా కూడా చెప్పాను, మాట తప్పకుండా ఖచ్చితంగా చేస్తాను. ఈరోజు రాష్ట్ర ప్రజలకు విశ్వసనీయత అన్న పదం అర్థంతో ఇవాళ ప్రజలు ఓటేశారు. ఆ విశ్వసనీయత అన్న పదం ఎక్కడ కూడా సన్నగిల్లకుండా, నమ్మకం వాళ్ళకి తగ్గకుండా ఖచ్చితంగా పూర్తిగా అన్ని రకాలుగా నేను అడుగు ముందుకేస్తానని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. కొంచెం ఒకసారి పేరు చెప్పి మాట్లాడితే నేను పేరు తరలి ఫస్ట్ కేసీఆర్ గారి గురించి చెప్పండి, అమిత్ గారు అమిత్ షా గారు కేసీఆర్ గారిని కలవడం మర్యాద పూర్వకంగా కలిసింది. రెండు రాష్ట్రాల మధ్య మొట్టమొదటిసారిగా ఒక స్నేహ సంబంధాల పైన రాష్ట్రానికి సంబంధించిన అన్ని అంశాలను సార్ట్అవుట్ చేసుకోవాలి అని అంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు ఉండడం, మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంతో సత్సంబంధాలు ఉండడం. అందులోనూ కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకు వేస్తూ తన స్నేహాన్ని ఒకడుగు అందులో కూడా గుర్తు పెట్టుకునే రీతిగా చాలా గొప్పగా మంచి మనసుతో 4 అడుగులు ముందుకేసి ఆయన ప్రత్యేక హోదా అన్న అంశం మీద కూడా నేను మీకు సంపూర్ణంగా మద్దతుగా నిలబడతాను, పార్లమెంటులో ఉన్న ఎంపీలందరూ కూడా మీకు తోడుగా నిలబడేంత దూరం నేను మీకు సహాయ సహకారాలు అందిస్తాను అని చెప్పి మనస్ఫూర్తిగా ప్రధాని చెప్పాడు, మనస్ఫూర్తిగా కేసీఆర్ గారు చెప్పారు. ఆ నేపథ్యంలో ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ దట్ మనము, కేసీఆర్ గారు, తెలంగాణ చీఫ్ మినిస్టర్ గారు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఇద్దరూ కూడా తెలుగు మాట్లాడే వాళ్ళమే, ఒకే భాష మాట్లాడే వాళ్ళమే, అంతా కలిసినట్టుగా ఒకే లైన్ మీదకి వచ్చి ఒకరికొకరు సహాయం చేసుకునే విషయంలో ఇద్దరం కలిసికట్టుగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. అప్పుడే మన బలం, ఇవాళ మా బలం 22, చంద్రబాబు నాయుడు సహకరించినా సహకరించకపోయినా దేవుడి దయతో 25-22 మన దగ్గరనే బలం ఉంది. ఇవి కాక కేసీఆర్ గారి బలం 9, ఇవి కూడా ఖచ్చితంగా మనకు అన్ని రకాలుగా సహాయం చేసే బలమే. కాబట్టి 31 మంది ఎమ్మెల్యేలు అయితే ఖచ్చితంగా, 31 మంది ఎంపీలు అయితే ఖచ్చితంగా ఒకరి కోసం ఒకరు నిలబడే పరిస్థితిలో తోడుగా నిలబడేందుకు ముందుకొస్తామన్న పరిస్థితి అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. సో ఇట్స్ ఎ గుడ్ నెంబర్ టు బీ టుగెదర్. ఓకే, అమిత్ షా, అమిత్ షా నెంబర్ 2, 50.
అమిత్ షా కలవడం కూడా మర్యాద పూర్వకంగానే అమిత్ షాను కూడా కలవడం జరిగింది. ఇంకా మొత్తం వాళ్ళదే ప్రభుత్వం, ఆయననే బీజేపీ అధ్యక్షుడు. సో ప్రాబబ్లీ సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఇన్ దిస్ కంట్రీ ఎవరైనా ఉన్నారని అంటే బహుశా అమిత్ షా గారేనేమో నేను అనుకుంటానన్నా. బహుశా నువ్వు వేరే అభిప్రాయం ఏదైనా మీరు ఏదైనా చెప్తే తప్ప. కాబట్టి రాష్ట్రానికి సంబంధించిన అవసరాలు, రాష్ట్రానికి సంబంధించిన సమస్యల మీద నెంబర్ వన్ పర్సన్ కలిసాం. ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్ మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ రెండో మనిషిని కూడా కలిస్తే ఇంకా రాష్ట్రానికి సంబంధించిన కాస్ ఇంకా అంత బలపడే కార్యక్రమం జరుగుతుందనే ఉద్దేశంతో మర్యాద పూర్వకంగా ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్స్ లో నెంబర్ 2 కూడా కలవడం జరిగింది. దట్ ఇస్ అమిత్ షా.